మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటేదా, నా జీవితం మార్చినా యేసయ్యా, నీ రుణం తీర్చుతా ఎటులయ్యా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటేదా. కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడేదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడేదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దరిచేర్చిన, నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటేదా. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ టీవీ ద్వారా విందాము. ప్రత్యేకంగా ఆత్మీయంగా మీరు ఎదగాలనే ఉద్దేశంతో ఈ వాక్యాన్ని మీకు వినిపిస్తున్నాము. మీరు జాగ్రత్తగా వినాలి. ప్రత్యేకమైన వందనాలు మీ అందరికి తెలియజేస్తున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, ఒక వ్యక్తి మన అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి. ఆయన గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనము ఈ దినాన నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. చూడండి, ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించను, దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడే ధనవంతుడైన జక్కయ్యను ఒకడు ఉండెను. దేవుని యొక్క వాక్య భాగంలో జక్కయ్య అనేటువంటి ఆయన గురించి ఈరోజు ప్రత్యేకంగా నేర్చుకుందాము. ఆయన గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన ఎలా జీవించాడు, ఏ విధంగా ఉన్నాడు, మనొకసారి దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాము. జక్కయ్య అనే పేరుకు అర్థము పవిత్రుడు అని అర్థం. తన జీవితంలో పవిత్రత లేదు, తన జీవితంలో మంచితనం లేదు, తన జీవితంలో ఏ విధమైనటువంటి కూడా అతని యొక్క జీవితం మనం పూర్తిగా తెలుసుకున్నాక అర్థమవుతుంది. అతడు పవిత్రుడుగా లేడు. అయితే ఈ జక్కయ్య అనేటువంటి ఆయన ఉండేటువంటి ఊరు ఎరికో పట్టణము. ఎరికో పట్టణం అంటే దేవుని యొక్క వాక్య భాగంలో పాత నిబంధన గ్రంథంలో యెహోషువ 6:26లో ఏముందంటే, ఆ ఎరికో పట్టణము శపింపబడెను.
శపింపబడిన ఊరిలో ఉన్నాడు. జక్కయ్య పేరుకు పవిత్రుడు, తన జీవితంలో పవిత్రత లేదు. అంతేకాకుండా ఎరుకో పట్టణంలో అతనున్నాడు. ఎరుకో పట్టణము ఉన్నటువంటి వారందరూ కూడా పాపం చేస్తూ అపవిత్రమైన జీవితం జీవిస్తూ వారి జీవితాలు గడుపుతూ ఉన్నారు. అటువంటి వారి మధ్య ఈ జక్కయ్య అనేటువంటి ఆయన అక్కడ ఉన్నాడు. ఉన్నాడు. ఆ ఊరు ఎరుకో పట్టణమే శాపగ్రస్తమైనది. శాపగ్రస్తమైనటువంటిది నిజమేనండి. దేవుని వాక్యంలో మానవులందరూ శాపగ్రస్తులు. దేవుడు మనల్ని పవిత్రంగా సృజించాడు, కానీ ఆజ్ఞ అతిక్రమం వలన మానవుడు ఏమయ్యాడంటే అపవిత్రమైనటువంటి జీవితాన్ని కొని తెచ్చుకున్నాడు. కాబట్టి జక్కయ్య పేరుకు పవిత్రుడే, కానీ తన జీవితంలో ఏమి లేదు. అంతేకాదు ఎరుకో పట్టణంలో ఉన్నాడు. ఎరుకో పట్టణం అంటే అసలు ఎరుకు అంటే సువాసన కలిగినటువంటి అని అర్థం. ఆ సువాసన లేదు, ఆ పట్టణంలో దుర్వాసన ఉంది. కాబట్టి ఈ శపింపబడిన పట్టణంలో ఉంటూ ఈయన కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఈయన కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో ఎదగలేని జీవితంగా ఉన్నాడు. ఎరుకు అంటే సువాసన. ఎపిసిల్ రాజపత్రిక 5:2 అంటున్నాడు, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగున్నే మీరును చూడండి, పరిమళ వాసన యేసు ప్రభు పరిమళ. మనము దుర్వాసన కొట్టేటువంటి మానవుడు. ఈ జక్కయ్య కూడా దుర్వాసన. మానవులందరూ దుర్వాసన, పాపం అనేటువంటి దానిలో ఉండి మానవుడు దుర్వాసన కొడుతుంటే ఈ దుర్వాసన మాన్పించి సువాసనగా చేయటానికి, పరిమళ వాసనగా చేయటానికి ఆయన సిలువలో మరణించాడు. ఇదిగో జక్కయ్య కూడా ఏంటంటే ఎరుకో పట్టణం సువాసన కలిగినటువంటి పట్టణంలో ఉన్నాడు. పేరుకి మాత్రం ఏంటంటే సువాసన కలిగినటువంటి పేరుంది, కానీ ఈ పట్టణంలో దుర్వాసనే ఉంది. ఈ పట్టణాన్ని బాగు చేయటానికి మరి ఈ పట్టణాన్ని మరి మంచిగా చేయటానికి మానవుడికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ పట్టణాన్ని సువాసనగా చేయటానికి యేసుప్రభు సిలువలో మరణించాడు. ఈ పట్టణంలో జక్కయ్య నివసిస్తూ ఉన్నాడు. అంతేకాదండి, ఒకటి జక్కయ్య పవిత్రుడు కాదు, రెండోది జక్కయ్య ఉండే గ్రామము ఎరుకో పట్టణం మంచిది కాదు, ఆ పట్టణంలో ఉంటున్నాడు. మూడవదిగా మనం చూస్తే ధనవంతుడు. మూడవదిగా చూసినట్లయితే రెండవ వచనంలో ధనవంతుడైన జక్కయ్య అని ఉంది. ధనవంతుడు మంచిదే, ధనం ఉండాలి మనిషికి, కావలసినంత ఉండాలి. ఎక్కువగా దేవుని యొక్క వాక్యంలో అతిగా ఉండకూడదు. ఏదైనా సరే కావలసిన ధనం ఉండాలి. ధనవంతుడే కానీ ఎలాగ ధనవంతుడయ్యాడు ఇతను? గమనించినట్లయితే, మనము దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే, ఇతడు సొంకపు గొత్తదారుడు, ట్యాక్స్ వసూలు చేసేవాడు, అన్యాయంగా పన్నులు వసూలు చేసేవాడు, అక్రమంగా పన్నులు వసూలు చేసేవాడు. ఆ విధంగా సంపాదించుకుని పాపాన్ని కూడబెట్టుకుని జీవిస్తూ ఉన్నాడండి. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ధనం చాలామందికి దైవంలాగా ఉంది. ధనం కోసమే ఈ రోజున చాలామంది ముందుకు సాగుతున్నారు. ధనం కోసమే మరి వారు ప్రత్యేకంగా బ్రతుకుతూ ఉన్నారు. ధనమే దైవంగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ధనం కోసం కాదు, భక్తి వ్యాపారం కోసం కాదు, దేవుని కోసం ఉండాలి, దేవుని బిడ్డల కోసం ఉండాలి. దేవుని వాక్యంలో 1 తిమోతి 6:9 అన్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఈ జక్కయ్య ధనవంతుడే కానీ కీడు తెచ్చుకోవటానికి సంపాదించుకున్నాడు. మంచి పేరు లేదు. ఎవరు చూసినా కానీ ఈ జక్కయ్యని అనేక విధాలుగా బాధ పెడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. వస్తున్నాడని పన్నులు వసూలు చేసేవాడు వస్తున్నాడని, కానీ మంచి పేరు లేదు. కానీ ఏం చేశాడంటే ఈయన బాగా సంపాదించుకున్నాడు. ధనవంతుడండి. ధనం మంచిది కాదు, ఎక్కువగా ఉండడం అవసరం లేదు, సరిపడినంత ఉంటే మంచిది. కానీ దేవుని వాక్యంలో మనం అతిగా ఏదైనా ఉంటే అది అనర్థమేనండి. ధనం మీద అన్నిటికీ మూలం అన్నట్లుగా ధనము కావలసినంత ఉండి దాని ప్రకారంగా మనం ఉపయోగించుకోవాలి, కానీ అతిగా మనం ఆశపడకూడదు.
కాబట్టి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క దేవుని వాక్యంలో ఒక ఆయన ధనానికి ఆశపడ్డాడు, ఆకాన్ అయినటువంటి ఆయన శాపాన్ని కొనుక్కు తెచ్చుకున్నాడు, దేవుడు కన్నా ధనాన్ని ప్రేమించాడు. మరొక ఆయన మరి ధనాన్ని ఆశించాడు, గెహజీ అనేటువంటి ఆయన ధనాన్ని ఆశించి శాపాన్ని కొనుక్కు తెచ్చుకున్నాడు. మరి ఇంకొక ఆయన మనం చూసినట్లయితే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, అపొస్తలుల కార్యం 5 అధ్యాయం అననీయా సప్పీరా, వారిద్దరు కూడా ధనాన్ని కావాలని ఆశించి వాళ్ళు ఏం చేశారంటే తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇతరు ధనవంతుడే, దేవుని మీద నమ్మకం లేదు, దేవుని వైపు చూడలా, మార్పు చెందలా, ధనం మీదే ఆశ పెట్టుకున్నాడు, ఇతడు ధనవంతుడు అని ఉంది దేవుని యొక్క వాక్యంలో. అరిమత యోసేపు ధనవంతుడే కానీ భక్తిపరుడు ఆయన, ధనం మీద లక్ష్యం ఉంచలా ఆయన, దేవుని మీద లక్ష్యం ఉంచాడు. క్రీస్తు ప్రభువారు చనిపోతే ఆయన తెగించి వెళ్ళి ఏం చేశాడంటే ఆ పిలాతును అడిగాడు, యేసు ప్రభు దేహం నాకు కావాలి అని చెప్పినప్పుడు పిలాతు యేసు ప్రభు దేహాన్నిచ్చాడు. ఆయన ధనవంతుడైనటువంటి అరిమత యోసేపు ధనాన్ని లెక్క చేయలే. మనం ధనం లెక్క చేయకూడదు, ప్రభువే మనకు దేవుడు, ఆయన మీదే మనం ఉండాలి. చూడండి, దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో అదే విగ్రహారాధన, అదే దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. ఈ జక్కయ్య ధనవంతుడే కానీ దేవుని వైపు చూడాల. మరి గమనించండి, ఇతడు ధనవంతుడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇతడు ఏం చేశాడు, మూడవ వచనంలో యేసు ఎవరో అని చూడగోరాను. చాలామంది యేసు ప్రభుని గురించి చెప్తున్నారు, యేసు ప్రభుని గురించి విన్నాడు, కానీ యేసు ఎవరో చూడాలి, ఆయన గురించి మంచి చెప్తున్నారే, స్వస్థపరుస్తున్నాడంట, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడంట, అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడంట, ఈయన ఎవరో నేను చూడాలి అని చెప్పి ఒక తృష్ణ, ఒక ఆశ కలిగింది. చూడండి, ధనం సంపాదించినటువంటి ఆయన, ధనాన్ని ఆశించినటువంటి ఆయన, ఈయనకు ఒక ఆశ కలిగింది. ఏంటంటే యేసు ప్రభువుని చూడగోరెను, యేసు ప్రభుని చూడగోరెను, యేసు ప్రభుని చూడాలని ఆ ప్రాంతానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోట నిలబడి ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉండగా అక్కడ ఒక మేడి చెట్టు ఉంది. ఈ జక్కయ్యన్న గురించి మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి, ఏమిటంటే అతడు కొంచెం ఎత్తు తక్కువ కలవాడు, అంటే పొట్టివాడు. నిజమేనండి, ఆత్మీయంగా ఈ లోకంలో చాలామంది ఎదగలేని జీవితం, ఆత్మీయంగా ఎదగలేని జీవితం ప్రార్థనలోనూ వాక్యంలోనూ ప్రార్థించటంలోనూ దేవుని వాక్యం చదవటంలోనూ అన్ని విషయాల్లో ఎదగకుండా ఆత్మ జీవితం పొట్టితనంగా ఉంటున్నారు. అలాగే ఇతరు కూడా ఈ లోక సంబంధమైన వాటిని ఆశించి పొట్టివారుగా ఉన్నాడు, శారీరకంగా ఎత్తు తక్కువగా ఉన్నాడు, ఆత్మీయంగా కూడా మరి తక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఇటు పొట్టివాడైనందున యేసును చూడగోరిన కానీ చూడలేక గబాలను ఏం చేశాడంటే మేడి చెట్టు ఎక్కాను. మేడి చెట్టు ఎక్కాడండి, పైకెక్కాడు, ఎక్కి వెంటనే యేసు ప్రభుని చూడాలని ఎక్కాను. చూడండి, ఇక్కడ మనకు ఒక సామెత ఉంది, మేడి పండు చూడు మేడిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండును. ఆ చెట్టు మీద ఎక్కినప్పుడు ఆ చెట్టు కూడా ఒక అబ్బాయి, నువ్వు కూడా ఏమిటంటే నీ జీవితం మేడి పొంటి లాంటిది, ప్రభువును చూడాలనుకుంటున్నావు, నువ్వు నీ జీవితాన్ని మా పండులాగా కాకుండా నువ్వు మార్చుకొని ఆ మేడి చెట్టు కూడా ఇతనికి సాక్ష్యం పలుకుతున్నట్లుగా గమనిస్తున్నాం. కాబట్టి ఇతను మేడి చెట్టు ఎక్కాను, ఏం చేశాడంటే అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండేను కనుక అతడు పరిగెత్తి, చూడండి ఎంత ఆసక్తితో, 4వ వచనంలో యేసు ప్రభు అక్కడికి వస్తున్నాడని తెలిసి పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేశాడంటే మేడు చెట్టు ఎక్కాను. పరిగెత్తట, యేసు ప్రభు కోసం పరిగెత్తేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇతడు పరిగెత్తాడు యేసు ప్రభు కోసం. యేసు ప్రభు కోసం పరిగెత్తాలి, ప్రభు పని కోసం ముందుకు సాగాలి. కొంతమంది దేవుని పని కోసం వెళ్ళటానికి ఇవో ఎండ అంటారు, వర్షం అంటారు, చలి అంటారు, ఇంకోటి అంటారు, అనేక విధాలుగా అంటారు. కానీ ఇతడు ఏంటంటే యేసు ప్రభు వస్తున్నాడని తెలుసుకుని వెంటనే బయలుదేరి పరుగు పరుగుని వెళ్ళి మేడు చెట్టు ఎక్కి ఆయనను కన్నులెత్తి ఆ ప్రభువుని
చూచాడట. చూడండి ఎంత ఆశ, యేసు ప్రభువుని చూడాలనే ఆశ, యేసు ప్రభువులో ఉండాలనే ఆశ. ఆ ఆశతో మేడు చెట్టు ఎక్కినప్పుడు కన్నులెత్తి యేసు ప్రభు జక్కయ్యను చూచాడు. చూడండి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను మనందరినీ చూస్తూ ఉన్నాడు. ఆత్మీయ జీవితం తక్కువగా ఉన్నా, ఎటువంటి బలహీనతలున్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పాపస్థితిలో ఉన్నా, ఆయన మనల్ని చూచి జాలిపడేవాడు. మనల్ని చూచి ఆయన రక్షింపాలని కోరుకుంటున్నాడు. మనల్ని చూసి ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాడు ఆయన. అటువంటి జీవితం కావాలనుకున్నప్పుడు ఆయన వైపు మనం చూడాలి. కానీ ఆయనే మన వైపు చూస్తున్నాడు. యేసు కన్నులెత్తి ఏమంటున్నాడు తెలుసు? జక్కయ్యా నీవు త్వరగా దిగుము, నేడు నేను ఇంటికి రావాల్సి ఉండెను. ఎంత మంచి విషయం అండి, యేసు ప్రభు మన ఇంటికి రావటం అంటే ఎంత గొప్ప విషయం అండి. ఆయన మన గృహానికి రావటానికి, ఆయన మన జీవితంలోనికి రావటానికి ఆయనే, నేనే మీ ఇంటికి వస్తాను. జక్కయ్యా నీవు మేడు చెట్టు త్వరగా దిగుము. వెంటనే ఆ మాట విన్నాడు. మేడు చెట్టు ఎక్కినటువంటి త్వరగా దిగుమనంగానే ఆ జక్కయ్య వెంటనే పరుగు పరుగున దిగి వచ్చాడట. ఎంత ఆసక్తి! యేసు ప్రభు కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఇంతమంది జనంలో ఇంత ఆశగా, ఇంత ఆసక్తిగా నన్ను చూడటానికి ఎవరు రాలేదు. కానీ ఇతను మాత్రము చిమేడు చెట్టు ఎక్కి ఆసక్తిగా చూచాడు. అప్పుడు యేసు ప్రభు అతను చూచాడు, ఇతను మారతాడు. అతని హృదయం చూశాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అతని హృదయం చూసి వెంటనే త్వరగా దిగిరా. ఏడవదిగా అంటున్నాడు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎక్కడ ఉండాలండి? మీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగిరామ్మని చెప్పినప్పుడు ఆ యొక్క జక్కయ్య ఏం చేశాడంటే అతడు త్వరగా దిగి వచ్చాను. ఆరో వచనంలో అతడు త్వరగా దిగి సంతోషముతో చేర్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుని. ఈ లోకంలో చాలామంది దేవుని వాక్యం వింటున్నారు, దేవుని పాటలు వింటున్నారు, దేవుని సత్యాలు తెలుసుకుంటున్నారు. టీవీ ద్వారా, అనేక విధాల దైవజనుల ద్వారా దేవుని వాక్యం విని ఆయన్ని సంతోషంతో చేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. యవ్వనస్తులు, పెద్దలు చాలామంది కూడా ఆయన వాక్యం వింటున్నారు, కానీ ఆయన్ని సంతోషంతో హృదయంలో చేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రియమైనటువంటి సోదరులారా, మరి ఈయన సంతోషంతో యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకున్నాడు, తన ఇంట చేర్చుకున్నాడు సంతోషంతో. ఏడుస్తా చేర్చుకోలా, ఇంకా వద్దులే ప్రభు అనలా. కానీ ఏమన్నాడంటే ఆయన ఇంటికి వస్తానంటే సంతోషంతో చేర్చుకున్నాడు. మరి ఇతడు ధనవంతుడు, ట్యాక్సీ వసూలు చేసేవాడు, పుట్టివాడు, శాపగ్రస్తమైనటువంటి ఊరిలో ఉన్నటువంటి వాడు, ఇన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కనికరం పొందినటువంటి వాడు సంతోషముతో ఆయన ఇంటిలో చేర్చుకున్నట్టు దేవుని యొక్క వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. ఈయన పాపి అయిన మనిషిని యొద్దకు బస చేయ వెళ్ళనని సనుగుకొని, అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని అసహించుకుంటున్నారు. జక్కయ్యని అసహించుకుంటున్నారు. అసహించుకుంటుంటే ఏంటి, ఈయన పరిశుద్ధుడు కదా, మంచివాడు కదా, ఇతరు ట్యాక్స్ వసూలు చేసేవాడు, పాపాత్ముడు, అతని దగ్గరికి వెళ్ళి భోజనం చేయటం ఏంటి, ఈయన ప్రవక్త కదా, ఆ ప్రవక్త వెళ్ళటం మంచిదా అని చెప్పి ఆలోచించి వాళ్ళందరూ కూడా సనుక్కుంటున్నారు. యేసు ప్రభు ఆ మాటలు లెక్క చేశాడా? యేసు ప్రభు ఆ మాటలు నా నిజమేనండి. ఈ లోకంలో పాస్టర్ గారైనటువంటి మనము, దేవుని సేవకులైనటువంటి మనము, దేవుని యొక్క వాక్యం లేకుండా మరి పాప జీవితం జీవించే వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తూ ఉండగా, వారితో మాట్లాడుతూ ఉండగా, ఏమిటి ఈయన అక్కడికి వెళ్ళాడేంటి, ఇక్కడ వెళ్ళాడేంటి అని విమర్శలు మనకు కూడా వస్తూ ఉంటాయి. అవి లెక్క చేయకుండా ఒక ఆత్మను రక్షించాలనేటువంటి ఆశతో మనం కూడా ముందుకు సాగిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు లెక్క చేయలేదు, వారి సొనుగుడు గొనుగుడు వినలేదు. అతన్ని రక్షించాలి. ఎక్కయ్యా నువ్వు త్వరగా దిగిరా, నీ ఇంటికి వచ్చాను రా అనగానే వెంటనే సంతోషంతో చేర్చుకున్నాడు ప్రభువుని. సనుగుడు వినలా, ఏమి వినలా, ఆ జక్కయ్య అంటున్నాడు. 8వ వచనం అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? జక్కయ్య
నిలబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఎవరన్నా ఇస్తారండి? పేదలు పేదలకు ఇస్తున్నారా? నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నా. సంపాదించాను ప్రభు, అక్రమంగా సంపాదించాను, అన్యాయంగా సంపాదించాను. నా జీవితం మంచిది కాదు ప్రభు, నా బ్రతుకు మంచిది కాదు ప్రభు. నేను అక్రమంగా సంపాదించాను, పేదల దగ్గర లాక్కున్నాను, ట్యాక్స్ వసూలు చేశాను, ఇవన్నీ కూడా నేను నా ఆస్తిలో సగం ఇచ్చేస్తానని పశ్చాత్తాపం కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన కన్నీటితో తన హృదయంలో మార్పు వచ్చింది, నేను పేదలకి ఇచ్చేస్తున్నాను ప్రభువా అని చెప్పి మార్పు కలిగినట్టుగా జక్కయ్య జీవితంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, జక్కయ్యలో వచ్చిన మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి. దేవుడే ప్రాముఖ్యత కలిగి ఉండాలి. ఒకప్పుడు ధనాన్ని ప్రేమించాడు ధనవంతుడని 19వ అధ్యాయం లూకాసు వార్తలో పరిశుద్ధాత్ముడు ధనవంతుడైన జక్కయ్యని రాసి ఉంచాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పేదలకు పంచుతున్న జక్కయ్య తన ఆస్తిని పేదలకు పంచుతున్నాడని పరిశుద్ధాత్ముడు లేఖన భాగాల్లో రాసి ఉంచాడు. తన ఆస్తిని పంచేస్తున్నాడు, ఆస్తి మీద నమ్మకాన్ని తీసివేశాడు. ఇప్పుడు నమ్మకం అంతా ఎవరి మీద అంటే దేవుని మీద, ఏసయ్య మీద. ఏసయ్య మీదే ఉండాలి, ధనం మీద కాదు. అపవిత్రమైన జీవితాన్ని జీవించాడు, సంపాదించాడు, బోల్డ్ సంపాదించాడు, నెమ్మది లేని జీవితాన్ని ఇప్పటి వరకు అనుభవించాడు జక్కయ్య. పేరేమో జక్కయ్య, మంచి పేరే ఉంది. జక్కయ్య అంటే పవిత్రుడైన పేరుంది. పేరు గొప్పే కానీ ఊరు దెబ్బ అన్నట్టుగా, ఊరు దెబ్బ పేరు గొప్ప అన్నట్టుగా ఇతని జీవితంలో ఉంది. కానీ నిజంగా ప్రభు రావటంలో ఏం జరిగిందంటే తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రభువును చూడంగానే తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎబ్రీ 12లో అంటున్నాడు యేసు వైపు చూచుచూ మనం సాగిపోవాలంటున్నాడు. యేసు వైపు చూచుచూ, యేసు ప్రభువును చూడాలి. ధనాన్ని చూడటం కాదు, పాపాన్ని చూడటం కాదు, అపవిత్రతను చూడటం కాదు, చెడును చూడటం కాదు. ఇవన్నీ చూసినందువలన మానవుడు తన యొక్క జీవితంలో పాపం హృదయంలో వస్తుంది. కానీ యేసు వైపు చూడాలి మనం. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్యను చూచాడో, జక్కయ్య యేసు ప్రభుని చూచాడో, అప్పుడు అతని హృదయంలో యేసు ప్రభువును చూడంగానే మార్పు తీసుకొచ్చాడు పరిశుద్ధాత్ముడు. ప్రభువులో ఉన్న ఆత్మ ఆ జక్కయ్యలోకి ప్రవేశించి పశ్చాత్తాపం కలిగించి మారు మనసు కలిగించి దేవుని నమ్ముకునేటట్టుగా నా ఆస్తిలో సగ భాగం ఇచ్చేస్తున్నానని చెప్పి అన్యాయంగా దేనైనా తీసుకున్న ఎలా చూడండి, ఎంత గొప్ప సమర్పణ, ఎంత గొప్ప సమర్పణ అంటే ఏమండి, రూపాయి తీసుకుని 1 రూపాయి ఇస్తాననే వాళ్ళు అన్నారు. కానీ రూపాయి తీసుకున్నాను 4 రూపాయలు ఇచ్చేస్తాననే వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? ఎంత మంచి మనసు పరిశుద్ధాత్ముడు అతని జీవితంలో కలుగు చేశాడు. అందుకు ప్రభు ఇతడు అబ్రహాము కుమారుడు, అబ్రహాంకు పేరుంది విశ్వాసులకు తండ్రి అని. నిజంగా ఇతడు మంచి విశ్వాసం కలిగిన వాడు. ఎందుకనగా ఇంటికి రక్షణ చూడండి, ఎక్కడెక్కడో తిరిగి ప్రభు వాక్యం చెప్తూ ఉంటే ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చాడంటే ఈ జక్కయ్యను రక్షించటానికే వచ్చాడు. నీవు అబ్రహాము కుమారుడు విశ్వాసులకు తండ్రి కాబట్టి ఈ విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇతడు కూడా అబ్రహాము లాంటి విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసంతో నా యందు విశ్వాసం ఉంచాడు చక్కగా, మరి విశ్వాసం కలిగినటువంటి అబ్రహాము కుమారుడు కాబట్టి ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ వచ్చి ఉన్నది చాలా గొప్ప విషయం అండి. రక్షణ వచ్చి ఉన్నదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. చక్కని విషయాలు చూస్తున్నాం అంతేకాదు, మరి యేసు ప్రభుని సంతోషంతో అంగీకరించాడు. యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి వచ్చి జక్కయ్య అనేక విషయాలు మాట్లాడారు. ప్రభుతో ఆయన కూడా మాట్లాడాడు. తను జీవించిన జీవితం, తాను బ్రతికిన బ్రతుకు, తాను ఏ విధంగా ఈ లోకంలో జీవించానో ప్రభుకు విన్నవించి, ప్రభువుకు మొరపెట్టుకుని ఆయన పశ్చాత్తాపడి చక్కని మాట మరి మాట్లాడి, నా ఆస్తి అంత ఇచ్చేస్తున్నాను ప్రభువా, నేను నిన్ను నమ్ముకుంటాను ప్రభువా, నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడు అని చెప్పి ఆ ప్రభువు దగ్గరకు కూర్చుని ఆయనకి ఇంటికి ఆహ్వానించినప్పుడు కూర్చుని ప్రభు పాదాల దగ్గర ఆయన బోధ విని రక్షింపబడినట్లుగా ఉన్నది. ఎంత మంచి జీవితం జక్కయ్య జీవితం!
చాలామంది మనం గమనించినట్లయితే జక్కయ్య లాంటి జీవితం జీవించేవాళ్ళు ఈ లోకంలో కుక్కొల్లలుగా ఉన్నారు. ధనాన్ని అన్యాయంగా సంపాదించేవాళ్ళు చాలామంది. ఒక సహోదరుని దగ్గరికి వచ్చింది, అన్నయ్య గారు అప్పులుండయండి ఒకసారి ప్రార్థన చేయండి. అమ్మా ఎక్కడ అప్పులుండయంటే ఒక చాట 10 రూపాయల అప్పుకి 1 లక్ష తీసుకున్నానండి. ఎంతగా అన్యాయంగా తీసుకుంటున్నారు తీసుకునేవాళ్ళు కూడా, ఎంత అన్యాయంగా తీసుకున్నా. అలాంటి అన్యాయంగా తీసుకున్నటువంటి జక్కయ్యలో అతని జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, కుటుంబంలో ఆశీర్వాదం లేదు. అటువంటి ఆశీర్వాదం లేనటువంటి తన జీవితాన్ని గ్రహించుకుని నా ఆస్తి అంతా కూడా నేను ఎంతవరకు తీసుకున్నానో అంతవరకు నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ప్రభు దగ్గర కూర్చొని ఏం చేశాడంటే, నేను ఈరోజు నుంచి పేదలకే నేను అన్నీ ఇచ్చేస్తున్నానని చెప్పి ఆయన ఏం చేశాడంటే ప్రభువును నమ్ముకుని సంతోషంతో నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అందుకని ప్రభువు కూడా మాట అన్నాడండి లూకాసువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. చూడండి, ఈయన నశించాడు, ఈయన సాతానులో ఉన్నాడు, ఈయన అపవిత్రతలో ఉన్నాడు, ఈయన పాపంలో ఉన్నాడు జక్కయ్య. ఈ జక్కయ్యని రక్షించటానికే, ఇలాంటి వారందరిని నశించిన వారిని రక్షించటానికే ఈ భూలోకానికి నేను వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని లూకాసువార్త 19:10 జక్కయ్యను ఉద్దేశించి మానవులను ఉద్దేశించి చెబుతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరులారా, జక్కయ్య అతని జీవితాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. జక్కయ్య ఎరికో పట్టణంలో శాపగ్రస్తమైన పట్టణంలో ఉన్నాడు, అంతేకాదు దానవంతుడు, అంతేకాదు ఇంకా మనం గమనించినట్లయితే అతను ఎదుగుదల లేనివాడు, పొట్టివాడు, ఆత్మీయంగా ఎదగలేని జీవితంలో ఉన్నవాడు. అంతేకాదండి ఇంకా మనం మేడి చెట్టు ఎక్కాడు అంటే నా జీవితం మంచిది కాదన్నట్టుగా ఆ చెట్టు సాక్షిగా ఎక్కాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువుని 5వదిగా యేసుక్రీస్తు ప్రభువును చూచాడు. 6వదిగా మనం గమనించినట్లయితే యేసు ప్రభువును చూసి అన్నాడు, పేదలకు నాదంతా ఇస్తున్నానని మారు మనసు పొందినట్లుగా తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా ఉంది ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ఈ ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దాన్ని వెదకి రక్షించడానికే నేను వచ్చాను, కాబట్టి ఈ జక్కయ్య రక్షింపబడ్డాడన్న. ప్రియమైన సహోదరులారా, జక్కయ్యలాగా ఉన్నటువంటి జీవితం ఏమైనా ఉందా? అలాంటిది ఉంటే దిద్దుకొని, ధనం కాదు కావాల్సింది, కావాల్సింది ఏంటంటే దేవుడు కావాలి, పాపం కాదు మనకు కావాల్సింది, దేవుడు కావాలి. మన అందరి కోసం ఆయన సిలువలో మరణించి ఆయన కొట్టబడి, ఏర్చబడి, దున్నబడి, గాయపరచబడి మనందరి పాపాల కోసం యెరూషలేము వీధుల్లో ఆ కొరడాతో కొట్టబడి రక్తం చిందించుకుంటూ తిరిగి మనందరి పాపాలు, ఇదిగో మన చేతులతో చేసిన పాపానికి మన చేతుల్లో మేకులు, మన కాళ్ళతో చేసిన పాపానికి కాళ్ళలో మేకులు, తలతో చేసినటువంటి పాపానికి ముళ్ళ కిరీటం ధరించి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అది గుర్తించుకొని మనం జక్కయ్యలాంటి పవిత్రమైనటువంటి మారు మనసు పొందినట్లుగా మీరు కూడా ప్రభువును చూచి మారు మనసు పొందినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు జక్కయ్య యేసు ప్రభువును చూసి మారు మనసు పొందాడు. చాలామంది మారు మనసు పొందమంటే ఒక మాట అంటారు, ఏంటి తెలుసా? అతను అలాగ ఇతను అలాగ అంటారు. మనుషులు కాదు చూసేది మనం, యేసు ప్రభువును చూడరు. యేసు వైపు చూచుచూ సాగిపోవాలి. యేసు ప్రభు గాయాలు, యేసు ప్రభు సిలువ మరణం, యేసు ప్రభుని చూసి మనం ఏం చేయాలంటే మారు మనసు పొంది ప్రభువు నమ్ముకోవాలి. అలాంటి కృప మీ అందరూ పొందాలని, ప్రభువుని నమ్ముకోవాలని. దేవుణ్ణి నమ్ముకుంటే పరలోక రాజ్యం, నమ్ముకోకపోతే నరకానికి వెళ్తాం. ప్రభు ఈ మాటలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన ప్రభా, ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. జక్కయ్యలాగా మారు మనసు పొంది రక్షింపబడే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమును వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.